నమస్కారం. వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు డాక్టర్ వర్ధన్. ఈరోజు వెన్నునొప్పితో లైంగిక సమస్యలు ఎలా వస్తాయి, వాటికి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. ఆధునికుల్లో వెన్నునొప్పి సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. దీర్ఘకాలికంగా వెన్నునొప్పితో ఉండేవారిలో అంతే వేగంగా లైంగిక సమస్యలు పెరుగుతున్నాయి. అయితే వెన్నునొప్పి గురించి చెప్పుకునే చాలామంది తమలోని లైంగిక సమస్యల గురించి చెప్పుకోరు. వాస్తవానికి వెన్నునొప్పి, లైంగిక సమస్యలు ఒకే సమస్యలోని రెండు అంచులు. ఎవరైనా ఈ రెండు వేరు వేరు అనుకుంటే జీవితం చివరికి రెంటికి చెడ్డ రేవడే అవుతుంది. వేరువేరు అనే ఈ భావనేదో రోగుల్లోనే అని కాదు, ఆధునిక వైద్యుల్లోనూ ఉంది. అందుకే రోగులు ఏళ్ల పర్యంతం వెన్నునొప్పి, లైంగిక సమస్యలతో సతమతమవుతున్నారు. మూలాలు తెలియని వైద్యం ఎప్పటికైనా ముప్పే కదా. రెండు సమస్యలు అసలు కారణం కనిపెట్టి సమస్యను సమూలంగా తుడిచిపెట్టేది ఎప్పటికైనా ఆయుర్వేదమే. వెన్నునొప్పి కొందరిలో కొద్దిపాటి విశ్రాంతితోనో లేదా పెయిన్ కిల్లర్స్తోనో 4 వారాల్లో తగ్గిపోతుంది. దీన్నే అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటాం. కొందరిలో ఈ వెన్నునొప్పి విశ్రాంతి, పెయిన్ కిల్లర్స్ తీసుకున్న 4 వారాల తర్వాత కూడా అలానే కొనసాగుతుంది. పైగా రోజురోజుకు ఎక్కువ అవుతుంది. ఎవరిలోనైనా 3 నెలల పైగా ఆ నొప్పి కొనసాగితే ఆ నొప్పిని క్రానిక్ పెయిన్ అంటారు. క్రానిక్గా మారిన వెన్నునొప్పి దుష్ప్రభావాలు రోగిని శారీరకంగాను, మానసికంగాను, చివరికి లైంగికంగాను దెబ్బతీస్తుంది. ముందు నడునొప్పి మొదలవుతుంది. ఒక కాలికి కానీ, రెండు కాళ్లకు కానీ నొప్పి పాకడం, వెన్నులోని కాళ్లకు సూదులు గుచ్చినట్లుగా ఉండడం, మొద్దుబారిపోవడం, మంట, వెన్నంతా శక్తిహీనం కావడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఇవన్నీ దిగులు, ఆందోళన, మనోవ్యాధులు, అసహనం, కోపానికి, అంతిమంగా డిప్రెషన్కు దారితీస్తాయి. వీటన్నిటినీ మించి అంగస్థంభనలు తగ్గిపోవడం, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు తలెత్తుతాయి. అప్పటికీ సరైన వైద్య చికిత్సలు అందకపోతే ఒక దశలో నపుంసకత్వం ఆవరిస్తుంది. ఆడవారిలో అయితే జననాంగం పొడిబారిపోవడం, ఋతుక్రమ సమస్యలు మొదలవుతాయి. సమస్యను అలాగే వదిలేస్తే ఇది సంతానలేమికి కూడా కారణమవుతుంది. శరీర వ్యవస్థలో నిజంగా వెన్ను ఒక అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం. వెన్నుపూసలు, కండరాలు, నరాలు, లిగమెంట్లు, టెండన్లు, డిస్కులు ఇవన్నీ కలగలిసిన ఒక పెద్ద నెట్వర్క్. అయితే ప్రమాదాల కారణంగా కానీ, శరీర భంగిమ లోపాల కారణంగా కానీ కొందరిలో ముందు కండరాలు బిగుసుకుపోయే తత్వం, ఒక ఒత్తిడి మొదలవుతాయి. ఈ ఒత్తిడులే అంతిమంగా వెన్నునొప్పికి దారితీస్తాయి. అయితే కండరాల ఒత్తిడితో ముందు నాడీ వ్యవస్థ మీద దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగా రక్తనాళాలు మూసుకుపోయే, రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీనివల్ల సయాటికా నరంలో సమస్యలు మొదలవుతాయి. నిజానికి నడుముకు కటి భాగానికి ముడిపడి నాడీ వ్యవస్థ ఉంటుంది. ఈ భాగంలో రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు నరాల్లో శరీరంలోని వ్యర్థ పదార్థాలను పేరుకుపోతాయి. ఫలితంగా ఆయా భాగాలకు ఆక్సిజన్ సరిగా అందదు. అప్పుడు సహజంగానే కటి భాగంలో ఉండే జననాంగాలకు కూడా రక్త ప్రసరణ అందదు. అంతిమంగా ఇది శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలతో పాటు ఒక దశలో నపుంసకత్వం రావడానికి కూడా దారితీస్తుంది. రక్త ప్రసరణ అందకపోతే హైపోయాక్టివ్గా మారి అంగస్తంభనలు రావు. వ్యర్థ పదార్థాలతో నరాల్లో కంపనం మొదలై హైపర్ యాక్టివ్గా మారి శీఘ్రస్ఖలనం మొదలవుతుంది. అంతిమంగా ఇవన్నీ నపుంసకత్వానికి చేరుస్తాయి. వెన్ను, లైంగిక వ్యవస్థ ఒకదానితో మరొకటి పూర్తిగా ముడిపడి ఉన్నవే. అయితే ఈ రెండు వ్యవస్థలకు కేంద్రంగా వాతమే పనిచేస్తుంది. వెన్ను, లైంగిక అంశాలని నాడీ వ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి. అందుకే వెన్నునొప్పి, లైంగిక సమస్య ఏది వచ్చినా ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడినవే కానీ వేరువేరు కాదు. అందుకే ఈ వ్యవస్థలో వచ్చే ఏ చిన్న తేడా అయినా ఈ రెండింటి మీద ప్రభావాన్ని కలిగిస్తుంది. శీఘ్రస్ఖలనం అనేది రోజూ ఉంటేనే అనేమీ కాదు. ఎప్పుడో ఒకసారి అయినా అది మునుముందు రాబోయే అంగస్తంభన, నపుంసకత్వాన్ని తెలియజేసే హెచ్చరికే. కొంతమందికి తెలియకుండానే స్ఖలనం జరిగిపోతూ ఉంటుంది. దీన్ని చాలామంది పట్టించుకోరు, కానీ ఇది కూడా అంతిమంగా అంగస్తంభన సమస్యలు,
నపుంసకత్వానికి దారితీసే ప్రమాదం ఉంది. వెన్ను నొప్పే కదా అని చికిత్సలేవి తీసుకోకుండా ఎవరైనా నిర్లక్ష్యంగా ఉండిపోతే అంతిమంగా అది మనిషి లైంగిక జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అలాగే వెన్ను నొప్పి లైంగిక సమస్యలు వేరువేరు అనుకున్న ప్రమాదమే. అలానే వేరువేరుగా చూడడం వల్లే అల్లోపతి వైద్య విధానంలో ఈ సమస్యలు పరిష్కారం లేని సమస్యలుగా మిగిలిపోతున్నాయి. ఈ రెండు సమస్యలకు మూల కారణమైన వాతజ్ఞానం వల్లే ఆయుర్వేదం ఈ రెండు సమస్యలను ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరించగలుగుతుంది. వైద్య చికిత్సలలో భాగంగా వెన్ను నొప్పి తొలగించేందుకు మేరు చికిత్సలు, మర్మ చికిత్సలు ఉంటాయి. శరీరాన్ని శక్తివంతంగా మలిచేందుకు రసాయన చికిత్సలు ఉంటాయి. అన్నిటినీ మించి లైంగిక సమస్యలను పరిష్కరించడానికి వాజీకరణ చికిత్సలు ఉంటాయి. శరీర ధర్మాన్ని అనుసరించి మరికొన్ని ప్రత్యేక చికిత్సలు ఉంటాయి. జీవితమంతా దన్నుగా వెన్ను నిలబడాలన్నా, లైంగిక శక్తి జీవితమంతా కొనసాగాలన్నా ఆయుర్వేదానికి మించిన వైద్యం మరొకటి లేదు.